చూద్దాం మనం ఒక్కొక్కటి. న్యూట్రిషనల్ ఎయిడ్స్ ఏ రకంగా మనకి ఉంటాయి? న్యూట్రిషనల్ ఎయిడ్స్ లో ప్రధానంగా మనకి కార్బోహైడ్రేట్స్, మనకి ఇమీడియట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కార్బోహైడ్రేట్సే కదా. కార్బోహైడ్రేట్స్ అట్లాగే ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్ అన్నమాట మనకి. సో మనం కంటిన్యూస్ గా మనం యాక్టివిటీ చేస్తున్నప్పుడు నార్మల్ గా ఉండేటటువంటి గ్లైకోజన్ లోడ్స్ అనేవి ఎగ్జాస్ట్ అయిపోతాయి అని చెప్పుకున్నాం. ఎగ్జాస్ట్ అవ్వకుండా ఈ కార్బోహైడ్రేట్స్ని ముందు మనకి యాక్టివిటీకి ముందు కొంతసేపు ముందు, ఒక 1 అవర్ ముందు ఎంతసేపు, కార్బోహైడ్రేట్ లోడింగ్ అంటారు. ఈ కార్బోహైడ్రేట్ గ్లైకోజన్ గ్లూకోజన్ తీసుకుంటారు మనం. గ్లైకోజన్ ని డైరెక్ట్ గా గ్లూకోజన్ తీసుకోవడం కూడా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు అంటే ఇవి డైరెక్ట్ గా వెళ్ళి స్టోర్ కార్బోహైడ్రేట్ స్టోరేజ్ ని ఎక్కువగా పెంచుతాయి అన్నమాట. అప్పుడు స్ట్రెంగ్త్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ మనం ఎక్కువగా చేసేటటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఇవి న్యూట్రిషనల్ ఎయిడ్స్ లో కార్బోహైడ్రేట్స్ చేసే లోడింగ్ అనంట. అట్లాగే వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్, మనకి వాటర్ లాస్ అవుతూ ఉంటుంది. వాటర్ లాస్ 2-3% పైన వాటర్ కనుక, శరీరంలో ఉన్న వాటర్ కనుక పోతే దట్ ఇంపేర్స్, దట్ హిండర్స్ పెర్ఫార్మెన్స్ ని అది ఇబ్బందికరంగా ఉంటుంది పెర్ఫార్మెన్స్ కి. అందుకని ఈ డిస్టర్బెన్స్ అనేది లేకుండా ముందుగానే ఎలక్ట్రోలైట్స్ వాటర్ ముందుగానే కొంత తీసుకుంటే మనకి కొంతసేపు ఈ ఇంపేర్మెంట్ ని కొంతసేపు డిలే చేసే రెండు అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? ఇవి ఎనర్జీ కారకాలే మనకి. ఎలక్ట్రోలైట్స్ మనకి సోడియం, పొటాషియం, కాల్షియం, క్లోరిన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇవన్నిటినీ కూడా మనం ఎలక్ట్రోలైట్స్ అని అంటాం, శక్తి కారకాలు అని అంటాం అన్నమాట మనకి. ఇవన్నీ మనకి ఎలక్ట్రోలైట్ ప్యాకెట్స్ దొరుకుతాయి మనకి. అవి కూడా మనం ఒక యాక్టివిటీకి ముందు, ఒక గంట ముందు కనుక మనం తీసుకుంటే యాక్టివిటీ ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. అలా కాదు, న్యాచురల్ ఎలక్ట్రోలైట్స్ మనకి ఎందులో దొరుకుతాయి చెప్పండి? ఇవన్నీ కూడా కెమికల్స్ రూపంలో ఎలక్ట్రోలైట్ ప్యాకెట్స్ ఉంటాయి. న్యాచురల్ ఎలక్ట్రోలైట్స్ ఎందులో ఉంటాయి? కోకోనట్ వాటర్ లో అద్భుతంగా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి మనకి. కోకోనట్ వాటర్ కొంతమందికి పడదు, కోకోనట్ వాటర్ దాదాపు అందరికి పడుతుంది. ఎవరో అక్కడక్కడ ఉంటారు కోకోనట్ వాటర్ పడిన వాళ్ళు. కోకోనట్ వాటర్ కనుక పడితే అది ఒక అద్భుతంగా న్యాచురల్ ఎలక్ట్రోలైట్స్ అనమాట కోకోనట్ వాటర్. సో మనకి హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ, టెంపరేచర్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ మనకి వాటర్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. స్వెట్టింగ్ ఎక్కువగా వచ్చి వాటర్ ఎక్కువగా లాస్ అవుతూ ఉంటుంది. అప్పుడు దాని ద్వారా మనకి ఎలక్ట్రోలైట్స్ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. మినరల్స్, సాల్ట్స్, తర్వాత మనకి పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని మనకి అడిషనల్ గా ఎలక్ట్రోలైట్ కొంచెం ఎక్కువగా ముందుగానే కనుక మనం తీసుకుంటే మనం దీన్ని, ఈ వాటర్ మనకి వాటర్ అనేది వాటర్ ఎవాపరేషన్ కొంతమేరకు తగ్గించి స్వెట్ ను కూడా కొంత కంట్రోల్ చేసి, స్వెట్ కూడా ఎక్సెస్ ఫార్మేషన్ అనేది లేకుండా మనకి ఎలక్ట్రోలైట్స్ ముందుగా ప్రీలోడ్ చేయటం వల్ల మనకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అట్లాగే విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మనకి ఆహార పదార్థాలే. విటమిన్స్ అనేవి సాధారణంగా మనకి శరీరంలో నిల్వ ఉండవు, అవి వాటర్ లో డిజాల్వ్ అవుతూ యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. మినరల్స్ అన్ని, ఈ విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా ఎక్కువగా నిల్వ ఉండవు ఈ విటమిన్స్. అయితే విటమిన్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు మనకి. ఎక్కువ విటమిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, లేదా ఇంకా ఎక్సెస్ తీసుకున్నా కూడా అవి మనకి ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉండవు. అందుకని ఈ ఎర్గోజెనిక్ ఎఫెక్ట్ అనేది విటమిన్స్ వల్ల మనకి శరీరం మీద ఏమీ ఉండవు. కానీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అయితే మనకి ఇబ్బంది ఏం లేదు. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అయితే యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని ఫ్యాట్ లో డిజాల్వ్ అయ్యే విటమిన్స్ మనకు ఉంటాయి, వాటి వల్ల మనకి ఇబ్బంది. ఎక్సెస్ గా కనుక మనం తీసుకుంటే అవి ఫ్యాట్ లో అక్కడ నిలబడిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే నిలబడతాయో, ఎప్పుడైతే అవి ఎక్స్క్రీషన్ అనేది జరగదో, అప్పుడు
మనకి అవి రసాయనిక పదార్థాలని అనగా సృష్టించి శరీరానికి హారిక హానికరమైనటువంటి రసాయనిక పదార్థాలను సృష్టించి ఎక్సెస్ విటమిన్స్ అందులో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వల్ల మనకి డేంజర్ ఉంటుంది అన్నమాట. జనరల్ గా ఈ విటమిన్ సప్లిమెంటేషన్ అనేది ఎక్కువ వెయిట్ గెయిన్ చేయడానికి ఇష్టం లేకుండా ఉండేవాళ్ళు, బరువు ఎక్కువ అవుతామేమో అటువంటి వాళ్ళకి ఈ విటమిన్ లోడింగ్ అనేది చేయటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి జనరల్ గా మనకి వెయిట్ ఎక్కువగా, ఇప్పుడు మన ఫ్యాట్ ఇంటేక్ ఎక్కువ ఉన్నా లేకపోతే కార్బోహైడ్రేట్ లోడింగ్ ఎక్కువ జరిగినా కూడా వెయిట్ ఖచ్చితంగా పెరుగుతుంది. అటువంటిప్పుడు కొంతమంది వెయిట్ లిఫ్టర్స్ కానీ కొంతమంది ఇక మనకి వెయిట్ ఎక్కువ అవడం ఇష్టం లేని వాళ్ళు కానీ అటువంటి వాళ్ళకి ఈ విటమిన్స్ తీసుకోమని చెప్తారు. విటమిన్స్ తీసుకుంటే అవి కొంతమేరకు ఉపయోగపడే అవకాశం మనకి ఉంది. అట్లాగే మన ఫుడ్ ఇంటేక్ కూడా రెడ్యూస్ చేసుకున్నప్పుడు, మనకి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకుండా వెయిట్ కంట్రోల్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోరు. వెయిట్ కంట్రోల్ కావాలి. కొంతమంది ఇప్పుడు కబడ్డీ వెయిట్ మీద ఆధారపడి ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోండి, ఆ వెయిట్ నార్మల్ బోర్డర్ లో ఉన్నారనుకోండి, మనకి ఆహారం ఎక్కువ తీసుకుంటే వెయిట్ ఎక్కువైపోతుంది. అందుకని వెయిట్ ఎక్కువగా అటువంటి వాళ్ళకి ఈ విటమిన్స్ ఇంటేక్ అనేది కొంతమేరకు పిల్స్ రూపంలో మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వాళ్ళకి ఇచ్చి కొంతమేరకు అది శక్తి కలిగేటట్టుగా చేసే అవకాశం మనకు ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా విటమిన్స్ అనేవి మనం ఎక్కువగా తీసుకోవటం అంత మంచిది కాదు. తర్వాత ఐరన్. మనకి జనరల్ గా ఐరన్ డెఫిషియన్సీ అనేది సాధారణంగా మనకి కొన్ని సందర్భాల్లో అందులో ఎక్కువగా మనకి విమెన్ లో కనిపించిపోతూ ఉంటుంది. హెమోగ్లోబిన్ లో ఎక్కువగా మనకి రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉండే హెమోగ్లోబిన్ లో ఐరన్ కంటెంట్ అనేది కూడా మనకి ఉంటుంది. ఒక్క నిమిషం ఉండండి. ఓకే, సో సర్వసాధారణంగా మెన్ కేమో ఐరన్ 10 మిల్లీగ్రామ్స్ అవసరం అవుతుంది, ఉమెన్ కేమో 18 మిల్లీగ్రామ్స్ అవసరం అవుతుంది. హెమోగ్లోబిన్ బ్లడ్ లో చాలా తక్కువ ఉన్నప్పుడు మనకి ఈ ఐరన్ సప్లిమెంటేషన్ అది కంపల్సరీగా ఉండాలి. ఆక్సిజన్, ఐరన్ ఈజ్ అ వెరీ అఫెక్షనేట్ ఆక్సిజన్. అట్లాగా ఈ రకంగా మనకి హెమోగ్లోబిన్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు ఐరన్ కంటెంట్ ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఐరన్ కూడా ఒక రకంగా మనకి ఉపయోగపడుతుంది.